మధ్యలో గ్యాప్ లో పెళ్ళి కూడా అయిపోయింది అన్నారు అసలు ఏమైనా చూస్తుంటే పెళ్లి అయిందంటే అవునా అని అనిపించి అంత రేంజ్ లో క్యూట్ గా స్వీట్ గా అంటే ఎయిటీన్ ఇయర్స్ లాగా ఉన్నారు మరి ఎయిటీన్ పెడదాం నన్ను అలా అంటారంటే నా వైఫ్ ఏమంటారు ఇంకా మరి టెన్త్ క్లాస్ ఉంటుంది అవునా మరి అది అప్పుడు సూపర్ జోడి అని అలా ఇంకేమంటారు ఏం మరి ఎందుకంత త్వరగా ఎంగేజ్ లోని పెళ్ళి అనుకుంటారు మనం కాదు ఎంగేం కాదు సరే అది ఏజ్ ఉండదు లేండి అంటే లవ్ మ్యారేజ్ సిగ్గు పెడతారు ఇలా పెళ్ళి పెళ్లి అన్న కానీ సిగ్గు పెడతారు లవ్ మ్యారేజ్ లవ్ మారేజ్ ఎలా హైదరాబాద్ లో వచ్చిన తర్వాత టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అన్ని అనుకుంటా జిమ్ లో పరిచయం అ తను నా వైఫ్ సరిగా చెప్పండి మీరు నేను డేట్స్ ఇయర్స్ గుర్తు పెట్టుకోలేకపోతే ఇంటి వెళ్ళిన తర్వాత ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మాడేది చెప్తాను అదే టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నేను సెప్టెంబర్ లో తన జిమ్ లో చూసాను లేండి ఓకే ఓకే ఇక్కడ మన శ్రీనారకాల జిమ్ లోనే చూసాను తను ఓకే అదే తన నాకు నచ్చింది కొంచెం హుషారుగా ఉండడం బట్టి ఆ వల్ల తన బాగా నచ్చింది అనమాట ఫస్ట్ చాలా కష్టపడ్డాను దాన్ని అంటే తన అటెన్షన్ డ్రా చేయడానికి తను అసలు పట్టించుకోలే అంటే ఎలాగా మరి మొత్తం అసలు ఏ వన్ వన్ మంత్ వరకు అసలు పట్టించుకోవాలి పట్టించుకోవాలి తర్వాత నేను ప్రేమతో బీచ్ పెట్టాను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా ప్రేమతో బీచ్ పెట్టాయి అబ్బా అదే అభిరామ్ దానికి డైరెక్టర్ ఓకే షార్ట్ ఫిల్మ్ చేశా దానికి టీజర్ రిలీజ్ అయింది అప్పుడే తను చూసిందనమాట టీజర్ ఈ అబ్బాయి మన జిమ్ లో లోడే కదా అని చెప్పి అప్పుడు నన్ను గుర్తుపట్టి ఇక్కడ జిమ్ లో అప్పుడు నేను కింద తను వెళ్ళిపోయినప్పుడు నేను పర్యటన వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోతుంది తను జిమ్ అయిపోయి ఫస్ట్ ఫస్ట్ మాట నా మాట ఏంటంటే అంటే మీరు భలే వచ్చారండి అని చెప్పి నా గోదావరి భాషలో వరకు ఇదివరకు ఇదివరకు బాగా స్లాంగ్ మరీ ఎక్కువ వచ్చేది లేండి కావాలన్నా నాకు ఇదివరకు అంత న్యాచురల్గా ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గింది మాట్లాడితే సినిమాలో మాట్లాడి బయట మాట్లాడాలని చెప్పి కొంచెం తగ్గించుకున్నాను అలా అనేసరికి అమ్మాయి కింద నుంచి ఇలా చూసింది ఎవడేడు ఈ భాష ఏంటి గాలింటని చూసి ఒక ఫేక్స్మెల్లి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ నుంచి మానే నడిచింది అన్నమాట డైలీ ఇలా మాట్లాడడం ఏదో వంకతో మాట్లాడడం నెక్స్ట్ డే నుంచి మాట్లాడడం స్టార్ట్ చేసిన అమ్మాయికి తెలిసి నేను నష్టపడతానండి అమ్మాయికి తెలియకుండా ఎందుకుంటది లేని తెలిసింది ఇలా చెప్పేసాను ఇండైరెక్ట్ గా ఎలాగా ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ఒక ప్రీమియర్ వేసి ఒక డైలాగ్ ఉంటది లవ్ ఒక లవ్ కి సంబంధించిన డైలాగ్ ఉంటది ఆ అమ్మాయికి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేశారు అలా ప్రపోజింగ్ అంతా అయిపోయింది ఆ అమ్మాయి ఒక ఒక త్రీ మంత్స్ తర్వాత మా నాన్నగారు ఎవరో తెలిసాను అప్పుడు దాకా నేను అడగలేదు పేరెంట్స్ గురించి ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత ఇంకా రియాక్షన్ ఏం లేదా సైడ్ నుంచి తనకు తెలుసు ఎప్పుడు యాక్సెప్ట్ చేద్దాం ఇంకా ఇంకా అనుకోలే అమ్మాయిలు టైం తీసుకుంటారు జనరల్ ఇంకా ఈ జిమ్ నడుస్తానే ఉంది మధ్యలో జిమ్ ఇది ఎంత కామన్ జిమ్ నడుస్తుంది వాళ్ళ నాన్నగారు ఎవరో తెలిసి అని అడిగింది నేను మనకేం తెలుసు మరి మన పేరెంట్స్ గురించి అడగలేదు ఆ టైంలో లవ్ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు చూస్తాం ఎవరని అడిగాను నేను భాస్కర్ గారు అని చెప్పింది ఏ భాస్కర్ అని అడిగాను డైరెక్టర్ కేవీజీ భాస్కర్ అని చెప్పింది అన్నా నేను అంటే భయం ఉంటది కదా ఆటోమేటిక్గా నాకు ఇంకా ఇంకా ఊరు మైండ్ సెట్ ఏ ఉంది ఇంకా టెన్షన్ వచ్చిందనమాట సరే రాత్రి రాత్రి బట్టలు చదువుకుని ఇంటికి వెళ్ళిపోయాను మూడు రోజులు ఫోన్ చేసేసాను అంటే ఏంటి నెక్స్ట్ భయం వేస్తుంది కదండి అంటే నాకు టెన్షన్ జనరల్లీ మనం నేనేమో మదర్స్ పెట్టను ఇంట్లో అమ్మజా పెట్టాను ఏ తెలియదు కదా మనకి మనం గురించి అడగలే వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మకి చెప్పాను అమ్మ నాన్నగా డైరెక్ట్ ఏంటమ్మా హైదరాబాద్ నువ్వు చంపేస్తారు అమ్మ నిజమేనా అమ్మ అని చెప్పి మూడు రోజులు ఫోన్ స్విచ్ అలా ఉండిపోయిన అలాగే ఇంట్లో బయటికి రాలేదు మళ్ళీ రూమ్ నుంచి ఆ త్రీ డేస్ టెన్షన్ ఇంట్లో నాకు సరే అయిపోయిన తర్వాత నాకు నేను సర్ది చెప్పుకొని వచ్చాను ఇదేంటిది తెలియదు కదా ప్రేమించినప్పుడు ఇది మరీ బాగుంది ఆ నాన్నగారు ఇప్పుడు తెలియనప్పుడే ప్రేమించాం కదా ఇప్పుడు ఎలా డ్రాప్ అవుతుందని చెప్పి అలా కంటిన్యూ అయ్యాం కంటిన్యూ అయిన తర్వాత ఒక రోజు వాళ్ళ నాన్నగారికి ఇలాగా కాదు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది దాన్ని వర్ష చెప్పండి అది మళ్ళీ మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చేద్దు మూడు రోజుల తర్వాత ఆన్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి తను ఇంటికా ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తావు నువ్వు ఫోన్ అని చెప్పి తను అనమాట ఇలా అడిగితే అదే మీ నాన్నగారు డైరెక్టర్ కదా అంటే డైరెక్టర్ కదా అని చెప్పి భయపడి తెప్పాన అయితే ఏంటి ఇప్పుడు దానికి ఇంటికి వెళ్ళిపోతారా సిల్లిగా అసలు నువ్వు చెప్తే అంటే మళ్ళీ ఏమన్నా ఏమైనా చేస్తారేమోస్తా ఇంకేమైనా పిచ్చేదేమో సినిమా అనుకుంటున్నావు ఇది అలాంటిది ఏమి ఉండదు అక్కడ నుంచి బానే కంటిన్యూ అయింది తన డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపే యాక్సెప్ట్ చేయడం అక్కడ నుంచి జర్నీ చాలా బాగుంది అన్నమాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎలా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేశారు చెప్పింది సరే ఓకే ఇంకా ఏం చెప్తావు ఇంకా

అలాగే ఉంటది ఇప్పుడు నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకో ఇండస్ట్రీ చేసే వరకు ఎలా ఇస్తారు ఇంక ఇక్కడ మన దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఇండస్ట్రీ డౌట్ లేకుండా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్తే ఇలాగా అప్పుడు నేను చెప్పింది అనమాట వాళ్ళ అమ్మగారు నాకు బాగా సపోర్ట్ ముందే ముందే పరిచయం అదే

తను అప్పుడు మదర్ చెప్తే చైల్డ్ అయినా కొంచెం అర్థం చేసుకుంటారు నాకు ఆంటీ మాములు సపోర్ట్ కాదు అంకుల్ దగ్గరికి వెళ్ళి కూడా ఆంటీ చెప్పారు అలాగే అబ్బాయి చాలా మంచోడు ఆంటీ సపోర్ట్ లేకుండా కూడా ఇది పిల్ల అసలు ఆంటీ మామూలు పిచ్చి సపోర్ట్ అసలు ఇప్పుడు కూడా అసలు చాలా సదా సరదా మాట్లాడే ఆంటీ సపోర్ట్ ఎయిటీ పర్సెంట్ ఆంటీ సపోర్ట్ ఉంది అనమాట ఓకే సో ఈ మిగిలిన ఏంటంటే తన వెళ్ళి చెప్పింది తను కలవండి కలిసి మాట్లాడండి నచ్చితే ఓకే నచ్చకపోతే నేను మిమ్మల్ని ప్రెజర్ చేయను మీరు ఏం చెప్తే చేస్తానని చెప్పి చెప్పింది అంకుల్ రూమ్ లోకి నా పుట్టినరోజు అన్నమాట జనవరి ట్వంటీ సెకండ్ నా బర్త్డే మాట్లాడమని చెప్పి రూమ్ లో తోసేసారి అంకుల్ రూమ్ లోకి వెళ్ళాను ఏసీ ఆడలు పాటేత్తా ఏ మాట్లాడుతూ చెప్తున్నాను అంకుల్ అంకుల్ ఇలాగా శామో అంట ఇష్టం అంకుల్ ఇలాగా పెళ్లి చేసుకుందాం అనుకున్నా అంటే అంకుల్ ఇప్పుడు అప్పుడు చెప్తారు చెప్పడం స్టార్ట్ చేశారు ఆయన వెరీ కూల్ పర్సన్ మన సినిమాలో బాబు చాలా చాలా మంచి పర్సన్ అప్పుడు అంతా బాగానే ఉంటుందమ్మా లవ్ కాబట్టి అంత బాగానే ఉంటుంది అర్థం చేసుకోవాలి ఫస్ట్ అని చెప్పి అన్నీ చెప్పారన్నమాట అప్సన్ చాలా ఉంటాయి ఇప్పుడు మా పెళ్ళిన తర్వాత అన్ని బయటపడతాయి అని చెప్పి ఎవ్రిథింగ్ నేటివ్స్ పాజిటివ్స్ అన్నీ చెప్పారన్నమాట సో అంకుల్ ఏంటంటే అర్థం చే కొంచెం టైం అడిగారు ఫస్ట్ యాక్చువల్ యాక్సెప్ట్ చేయడానికి ఓకే ఆ టైం టైం తీసుకున్నారు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయిన తర్వాత ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ లాంటిది తన అంటే ఆలోచించుకోవాలి కదా వాళ్ళు రెగ్యులర్ గా అడగడం నువ్వు షూరా అబ్బాయి నేను చేసేస్తాను నేను చూడు డేటా అందుకే మిమ్మల్ని చెప్తానని చెప్తే మా నాన్నగారు మా అమ్మని పిలిపించారు హైదరాబాద్ మా అమ్మ అమ్మ నాన్న మా నాన్న వచ్చారు అనమాట వచ్చిన తర్వాత మా అమ్మని చూసారు మీరు యాక్సెప్ట్ చేస్తారు అంకులు ఇంటికి వచ్చారు మా ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత అంకులు అటు పక్క వచ్చారు మన వెస్ట్ గోదావరి తాడపల్లి కూడా వచ్చి చూసుకుని డిసెంబర్ ట్వెల్త్ టూ థౌసండ్ ఎయిటీన్ ఎంగేజ్మెంట్ అయిపోయింది ఫిబ్రవరి ఫోర్టీన్ ఫిక్స్ అయింది జాతకాల ప్రకారం మ్యారేజ్ అయిపోయింది ఓకే అలాగే అంటే మీరు చాలా భయపడిన పెళ్లి చాలా అంటే నేను అనుకున్నాను చేదులు గీజులు అంత మరి కొట్టరా కొట్టారు అనుకోరు బట్ ఉంటాయేమో అనుకున్నాను అంత గొడవలు బట్ ఏం నథింగ్ ఓకే ఓకే షీస్ వెరీ స్ట్రాంగ్ బ్రో యాక్చువల్లీ ఎవరైనా నా వైఫ్ షీస్ వెరీ స్ట్రాంగ్ ఒకటి అనుకుంది పర్ఫెక్ట్ అన్నమాట సూపర్ క్యారెక్టర్ వెరీ 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 స్ట్రాంగ్ ఓకే త్రీ ఇయర్స్ అయింద మ్యారేజ్ త్రీ ఇది థర్డ్ ఇయర్ బ్రో టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయింది థర్డ్ ఇయర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్